నేను చేసే వీడియోకి సంబంధించిన సామాన్లన్నీ ఈ మోచలోనే దాస్తూ ఉంటానండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎక్కినప్పుడల్లా ఆల్మోస్ట్ 1.5 అవర్ అక్కడే ఉండి నేను దిగొస్తానండి సామాన్లు తీసుకుని, ఎందుకంటే ఇక్కడ చాలా కోజీగా అండ్ వార్మ్ గా ఉంటుంది అనమాట, చలి ఉండదు. సో నాకు స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది స్పేస్ అనేది. అండ్ మా మొచ్చ అనేది చూడటానికి చాలా చిన్నది ఉన్నా బయటికి, అండ్ దీంట్లో చాలా సామాన్లు పడతాయి అనమాట. ఇలాంటి మొచ్చలు అనేవి మా ఇంట్లో 3 ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను ఒకసారి మా మొచ్చ టూర్ కూడా ట్రై చేస్తాను ఎలా ఉంటుందో. సో మీరే చెప్పండి నేను ఆ వీడియో తీయాలా వద్దా అనేది. సో ఇట్లా కొద్దిసేపు నేను స్పెండ్ చేశాక నాకు కావాల్సిన సామాన్లు తీసుకుని వెళ్ళిపోతాను. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ప్లేస్ అనేది చాలా నీట్ గా మెయింటైన్ చేస్తాను, అందుకే డస్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ సామాన్లు కూడా చాలా నీట్ గా సర్ది పెట్టుకుంటానండి, అంటే ఎక్కినప్పుడల్లా మనకి వెంటనే సామాన్లు అనేది దొరికేటట్టుగా ఉంటాయి అనమాట. ఇంతకీ మీ సైడ్ ఈ మొచ్చుని ఏమంటారు, అంటే మా సైడ్ అట్టగా మొచ్చు అని అంటారు, మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్స్ చెప్పండి. మా ఇంట్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో కూడా ఇట్లాంటి మొచ్చలనే ఉన్నాయా, ఎంతమందికి ఉన్నాయా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.